మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సెప్టెంబర్ 9 భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి విశిష్టత ఏమిటి అంటే, ప్రతి మాసంలో కూడా 2 పక్షాలు ఉంటాయి. ఒక్కొక్క పక్షంలో ఒక్కొక్క ఏకాదశి ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి ఏకాదశి కూడా విశేషమైన ఫలితం కలిగి ఉంటుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోనికి జారుకున్న శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతాడు. ఇలా స్వామివారు ఒకవైపు నుంచి మరొక వైపుకు పరివర్తనం చెందుతారు. అందుకే దీనిని పరివర్తన ఏకాదశి అంటారు. అయితే ఈరోజు స్వామివారికి ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతున్నారు. అది ఎలానో ఈరోజు మనం తెలుసుకుందాం. అన్ని ఏకాదశి రోజులలాగానే ఈరోజు కూడా ఉపవాసం ఉంటే ఇంకా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. శ్రీ మహావిష్ణువును వ్రత విధానం ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈరోజు పూజించి ఆయనకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తే ఆయన ప్రసన్నుడవుతాడు. ఈ రోజున విష్ణు ఆలయాలను దర్శించటం వలన, అలాగే విష్ణు సహస్ర నామాలను పారాయణం చేయటం వలన మనకు మంచి ఫలితాలు ఈరోజు దక్కుతాయి. ఇలా పరివర్తన ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వలన లేమి అనేదే లేకుండా మన ఇంట్లో ఉంటుంది. మరియు వివిధ రకాల కారణాల వలన ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి. కావున ఈరోజు విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఆయనను ప్రసన్నం చేసుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగి మన కోరికలు నెరవేరుతాయి. మీరు కూడా ఈ పరివర్తన ఏకాదశి నాడు ఇలా చేసి విష్ణువుని ప్రసన్నం చేసుకోండి.